కాంగ్రెస్ గ్యారెంటీడ్లీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మోసపూరిత హామీల్ని ప్రకటించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలకు కేరాఫ్ అని విమర్శించారు. కాంగ్రెస్ కి దోచుకోవటం దాచుకోవటం మాత్రమే తెలుసన్నారు. తెలంగాణ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంపై సినిమా తీస్తే తప్పే ఉందని ప్రశ్నించారు. చరిత్రను తర్వాతి తరాలకు తెలియజేస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. నేను నాకు ఉన్నదే ఒకటే ట్విట్టర్. నా తెలివంతా ట్విట్టర్లోనే ఉంది. నేను ట్విట్టర్ ఏమని బతుకు? ట్విట్టర్ లేకుంటే నేను బతకలేను. నేను అమెరికాలో అదే చదువుకొని వచ్చాను. దానికి ఏం చేస్తాం? వాళ్ళ కర్మ అది. బ్రిటిష్ ఓంకే ఖిలాఫ్ అలగ్ 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 పిక్చర్స్ ఆయా జబ్ సే నహీ సత్తర్ సాల్ సే ఆ రే అభి భీ ఆ రే వైసే హీ హమారా రజాకారోం కే లడ్ లడ్ కే హమారా గావ్ మే రహనే వాలే కిసాన్ గావ్ గరీబ్ जो बलिदान हुआ है वो चरित्र भी आना चाहिए. कांग्रेस पार्टी टीआरएस पार्टी जब टीआरएस पार्टी 9 साल उसको दबा के रखे. कांग्रेस पार्टी 75 इयर्स इस हिस्ट्री को लोगों के सामने आने नहीं दिए. आज भी 90% तेलंगाना जनता को 17 सितंबर का आजाद के बारे में मालूम ही नहीं. हर गांव में एक एक छोटा पोर्ट है. क्यों बनाए गांव वाले? उस गांव में रहने वाले उनका माताओं को बहनों को बचाने के लिए रजाकारों से.